దూరపు కొండలు నునుపు అనేది ఒక సామెత ఇంకొకటి పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదని మరొక సామెత ఈ రెండు సామెతలు బాబుగారి కేసుల్లో నిజమైనవి హరీష్ సాల్వేలు అభిషేక్ మను సింఘ్వీలు సిద్ధార్థ లోద్రాలు అట్లాంటి ప్రముఖ లాయర్లందరూ వాదించితే ఇటు పక్కన సిఐడి తరపున వాదించింది ఒక పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఆ తర్వాత ఇప్పుడు అక్కడ ముకుల్ రోహిత్కి వాదిస్తున్నాను అనుకోండి కానీ ఏసీబీ కోర్టులో హైకోర్టులో కానీ ఇక్కడ సక్సెస్ అయ్యారే విజయం సాధించారే అంటే తెలుగు వాడే కదా సక్సెస్ అవుతున్నారు కదా అట్లాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించి సొంత వాళ్ళు పనికి రాలేదు క్రిందసారి చంద్రబాబు గారి కేసుల్లో కీలకమైన వ్యక్తి కనకమేడలు రవీంద్ర కుమార్ ఆయన్ని పట్టించుకోవట్లేదు అలాగే దమ్మాల శ్రీనివాస్ మాజీ అడ్వకేట్ జనరల్ చాలా పవర్ఫుల్ ఏ కేసు కూడా చంద్రబాబు గారికి దోమగాని చీమ కానీ ఏగ కాని వాళ్ళనియకుండా చూసుకున్న ఆయన అలాంటి ఆయనకి ఇప్పుడు కేసులు ఇవ్వకుండా అటు సిద్ధార్థలు లోద్ర అటుకిచ్చారు ఈయనకిస్తే ఎట్లా ఉంటుంది అన్నది చక్కటి టాక్టికల్ పాయింట్స్ అడ్డు పెట్టి కొట్టారు వాళ్ళ హైకోర్టులో ఓ పక్కన కింద కోర్టులో పీటీ వారెంట్స్ ప్రిజనర్ ట్రాన్సిట్ వారెంట్స్ కిందన ఏదైతే కీలకమైనటువంటి రెండు కేసులు నడుస్తున్నాయి ఎన్నర్ రింగ్ రోడ్ కేసు మరొక వైపున ఫైబర్ గ్రిడ్ కేసు అది ఇవ్వకముందే ఇక్కడ వాదనలు ప్రారంభించి వాటిట్లలో చంద్రబాబు గారికి సంబంధించినటువంటి పాత్ర లేదంటూ ముందస్తు బెయిల్ అడిగారు ఫస్ట్ బెయిల్ అడిగారు అది బెయిల్ అడిగిన వాళ్ళు ఎవరు ఆ ఢిల్లీ లాయర్లు ఆ సిద్ధార్థలోద్రా వీళ్ళు దాన్ని నిన్న కొట్టేసిందని చెప్పుకున్నాం కదా ఇప్పుడు దమ్మాలపాటికి అప్ప చెప్పారు దమ్మాలపాటి ఇక్కడున్న లాజిస్ లాజిక్స్ లాజిస్టిక్స్ కరెక్ట్గా ప్లాన్ చేసి కొట్టాడు దాంతో ఆయన చేసినటువంటి తెలివైన ఎత్తుగడ ఏంటంటే కింద ముందు పీటీ వారెంట్ ఇచ్చేస్తున్నారు మీరు ఇక్కడ మా వాదనలు వినాల్సి ఉంది కదా ముందస్తు బయలుకి మేము పిటిషన్ వేసాం కదా ఫస్ట్ అర్జెంటుగా ఆ వాదనలన్నీ అక్కడ పీటీ వారెంట్ ఇవ్వకుండా ఆపండి అని అడిగారు ఇప్పుడు ఆ పీటీ వారెంట్ని అమలు చేయకుండా ఇక్కడ సోమవారం దాకా పీటీ వారెంట్ అమలు చేయొద్దని హైకోర్టు ఆదేశించింది వాస్తవంగా పీటీ వారెంట్ ఇవ్వగానే తీసుకుంటారు కింద కోర్టు కొంత ఒక రకంగా మొహమాట పడిందో లేకపోతే కంగారు పడిందో కానీ ఇన్ని రోజుల పాటు ఆగడం రెండో వైపున వాదనలు అక్కర్లేదని తెలిసి కూడా వినడం అన్నటువంటి వినడానికి సిద్ధపట్టగా చాలా రోజులు టైం తీసుకుంది ఎప్పుడూ ఇవ్వాల్సిన పీటీ వారెంట్ ఆగిపోయింది ఆ పీటీ వారెంట్ ఇచ్చేసి ఉంటే రెండో కేసులు అరెస్ట్ అయ్యి ఉంటే ఇప్పుడు ఆషామాషిగా ఉండేది కాదు బాబుగారి పరిస్థితి ఓ రకంగా బాబుగారి అభిమానులు ఆమెను తిట్టారు కానీ చాలా పెద్ద ఫేవర్ చేసి పెట్టినట్టు చివరికి ఇక్కడ ముందస్తు బెయిల్కి సంబంధించినటువంటిది తాత్కాలిక ముందస్తు బెయిల్ అరెస్ట్ చేయకుండా తీసుకోగలిగారు అంటే ఢిల్లీ లాయర్లు చేయలేనటువంటి పనిని వీళ్ల దృష్టిలో గల్లీ లాయర్లు బట్ పవర్ఫుల్ లాయర్ చేసి చూపించారు దమ్మాల